హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే కర్రీ దొండకాయ కొబ్బరిపాలతో మసాలా కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు: దొండకాయలు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ చీరికలు, పచ్చిమిర్చి, కొబ్బరిపాలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఆయిల్. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో వేరుశనగలు వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. ఈ విధంగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని కాసేపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించు. ఇందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేపుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. దొండకాయలు కాసేపు మగ్గిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకొని మరి కాసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్, పసుపు, కారం, ఇప్పుడు ఇందులో ఇందాక వేపుకున్న పక్కన పెట్టుకుని వేరుశనగ గుళ్ళు, నువ్వులు ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొబ్బరిపాలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని 1-10 నిమిషాలు ఉడకనిద్దాం. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దొండకాయ కొబ్బరిపాల మసాలా కర్రీ తయారైపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.